ఎర్మి గారు, మీ తోట ఎలా ఉంది? తోట ఏం బాగలేసయ్య. తోట అంతా ఆకుముడత, రసం పిండి పురుగు, లద్ది పురుగు ఎక్కువే కనపడుతుంది. ఎర్మి గారు, పురుగు మందులు ఏమడారు? అప్పచేసి పురుగు మందులని వాడు, దానివల్ల ఉపయోగం లేదు. ఖర్చు ఎక్కువైపోయింది, వచ్చే రాబడి లేదు. ఎర్మి గారు, మా మొక్కజొన్నలో కూడా లద్ది పురుగు, పచ్చ పురుగు ఉంది. నేను కూడా అన్ని రకాల పురుగు మందులు కొట్టి నష్టపోయి ఉన్నా. మన ఊర్లో ఉన్న సంజయరావు గారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారంట. పురుగు మందులు ఏం వాడకున్నా తక్కువ ఖర్చుతో కషాయాలు తయారు చేసుకొని వాడుతున్నారంట. ఆ కషాయాలు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకొని మనం కూడా వాడదాం. సరే, తెలుసుకుందారు పద. యశయా, ఎర్మియా ఏంటి పని మీద వచ్చారు? సంజయరావు గారు, మీరు సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేస్తున్నారంటగా, మరియు కషాయాలు కూడా తయారు చేస్తున్నారంట కదండి. మీరు మా పొలాల్లో లద్దు పురుగు, రసం పీర్చే పురుగు ఎక్కువగా కాపాడుతుందండి. దానికి ఏం కషాయం వాడాలో చెప్తారండి? తప్పకుండా చెప్తాను, కూర్చోండి. ఆకులు తినే గొంగర పురుగులకు, లద్దు పురుగులకు, రసం పీల్చే పురుగులకు పంచపత్ర కషాయం బాగా పనిచేస్తుంది. ఈ పంచపత్ర కషాయం అన్ని రకాల పురుగుల నివారణకు పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలండి? దీనికి ఏమేమి కావాలండి? నేను కూడా నా పొలానికి పంచపత్ర కషాయం తయారు చేసుకుంటున్నాను. నేను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా దీనికి కావలసిన వస్తువులు, మనకు దొరికే 5 రకాల ఆకులతోటి ఈ పంచపత్ర కషాయం తయారు చేసుకుంటున్నాను. నేను తీసుకున్న 5 రకాల ఆకులు, ముందుగా వేపాకు 1 కేజీ, సీతాఫలం ఆకులు 1 కేజీ, తంగేడాకులు 1 కేజీ, వాగులాకులు 1 కేజీ, పుదీనా 1/2 కిలో, తరువాత కుంకుడుగాయలు 1/2 కిలో కావాలను, 10 లీటర్ల నీళ్లు కావాలను, ఈ ఆకులన్నీ దంచడానికి రోలు, ఇవన్నీ ఉడకపెడటానికి పాత్ర, ఈ కషాయాన్ని వడపోయటానికి పాలసట్టి గుడ్డ. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలండి? ముందుగా ఈ 5 రకాల ఆకులు మెత్తగా దంచుకోవాలి. ఈ 10 లీటర్ల నీళ్లు పాత్రలో పోసుకోవాలి. ఈ 10 లీటర్ల నీళ్ళల్లో ఈ 5 రకాల ఆకులు మెత్తగా నూరుకున్నది ఒక్కొక్కటే వేసుకొని కలుపుకోవాలి.
ఇవన్నీ వేసి కలుపుకొని నాకు ఏం చేయాలండి? ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మూత వేసి అరగంట సేపు ఉడికించుకోవాలి. కషాయం తయారు చేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ కషాయం ఉడికించేటప్పుడు ముక్కుకి మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఈ తయారైన ద్రావణాన్ని 3 రోజుల లోపల ఉపయోగించుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ కషాయం నార్మల్లో వాడకూడదు, వాడితే నారు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ కషాయం ఇక తయారేటండి? ఇక అప్పుడే తయారైనట్టు కాదండి, బాగా చల్లారిన తర్వాత పలసన గుట్టతోటి వడకట్టుకోవాలి. ఈ విధముగా వడకట్టిన కషాయములు 1/2 కిలో కుంకుడుకాయలు రసం కలుపుకోవాలి. ఈ కషాయం ఏమేం పంటలు వాడుకోవచ్చండి? ఈ కషాయం అన్ని రకాల పంటలలో పురుగుల నివారణకు, తెగుళ్ళ నివారణకు ఉపయోగపడుతుంది. ఈ కషాయం ఎంత పొలానికి ఉపయోగపడుతుంది? ఎన్నిసార్లు వాడాలి? పంచపత్ర కషాయం ఉడికించిన తర్వాత 5 లీటర్ల వరకు వస్తుంది. ఈ విధంగా తయారైన ద్రావణం 1 ఎకరానికి సరిపోతుంది. పురుగుల ఉధృతను బట్టి పంట మీద 2-3 పర్యాయాలు ఉపయోగించుకోవచ్చు. ఈ పంచపత్ర కషాయం పంట మీద వాడిన 5 రోజులలో పంటపై పేడ, మూత్రం, ద్రావణం పిచికారి చేయాలి. ఎందువలనంటే పంటలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కషాయాన్ని పంటపై ఏ విధంగా వాడుకోవాలండి? ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 1 ఎకరానికి 100 లీటర్ల నీటిలో కలుపుకొని సాయంత్రం పూట పంటపైన పిచికారి చేయాలి. ఈ పంచపత్ర కషాయం వల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ పంచపత్ర కషాయం చాలా శక్తివంతమైన నాశినిగా పనిచేస్తుంది. ఈ కషాయం అన్ని రకాల పంటలపైన రసం పీల్చే పురుగులు, పెద్ద దశలో ఉన్న లద్ది పురుగు, శనగపచ్చ పురుగులపైన, ఆకులు తినే గొంగర పురుగులపైన బాగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని మనం సాధించవచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ కషాయాన్ని మేము కూడా తయారు చేసుకొని మా పంటలపై వాడుకుంటాం. మాకు తెలియని పంచపత్ర కషాయ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.